నమస్తే. మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్ గారు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం మనం. సార్ చెప్పండి సార్, నిన్న బట్టి విక్రమార్క గారు ఈ ఫార్ములా రేసింగ్ పైన 600 కోట్ల కుంభకోణం ఉందని చెప్పారు. సో ఏమంటారు సార్ మీరు, ఇది మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన 100 కోట్ల కుంభకోణం, సో ఇది నిజంగా ఉందా లేకుంటే కేవలం కాంగ్రెస్ పార్టీ మా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తుంది అన్నాడు బీఆర్ఎస్ పార్టీని అంటుంది. బీఆర్ఎస్ నాయకులకు మతి భ్రమించి పగటి దొంగలాగా ప్రవర్తించి పందికొక్కులాగా బెలిసి బలిసి మాట్లాడుతూ ఉన్నారు. నిన్న మా బట్టి విక్రమాకర్ చెప్పింది కాలే ఒక చిన్న సముద్రం నీటి బుడగ లాంటిది వాళ్ళ అవినీతి. ఇంకా చాలా బయటికి రావాలి. అధికారి ఒక్కడే కాదు, ఆ అధికారి వెనకాల ఉన్న వ్యక్తి ఎవడు? కేటీ రామారావు. వీటన్నిటికీ మూల కారకుడే కేటీ రామారావు. వాణ్ లోపలేస్తే మొత్తం బయటకు అక్కుతారంత. ఆయన చేతి కింద పనిచేసిన అధికారులు ఒక్కొక్కరు లేచి లోపలేస్తే అస్సలు దొంగ బయటకు వస్తాడు. ఆ దొంగ గజ దొంగ కేటీ రామారావు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో అంగనే అందరినీ జైల్లో పంపిస్తామన్నారు సార్, ఎప్పటి వరకు అవుతుండో? అవినీతికి పాల్పడ్డ వాళ్ళని జైలుకి పంపిస్తారు. సో 100 రోజులే పాల్పడ్డరు, పాల్గొన్నారు, దోషిర్రు, దాచుకున్నారు, వాళ్ళని కక్కించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని తీసుకుంటుంది. 100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కంప్లీట్గా కూలిపోతుందనే ధీమాగా వ్యక్తం చేస్తారు బీఆర్ఎస్ పార్టీ. సార్ మీరేమన్నారు? ఆ చెప్పినోడు 100 రోజుల్లో ఎర్రగడ్డ హాస్పిటల్ జాయిన్ అవుతాడు. వానికి పిచ్చి పిచ్చి కుక్క గరిచినట్టుంది వానికి, ఎరికుక్క. ఆ ఎరికుక్క గరిస్తే చిన్న పిట్లే తీసుకుపోయి ఎర్రగడ్డ లేస్తుంటుంది. వాడు పిచ్చెక్కి మాట్లాడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తున్నది, 5 ఏళ్ళు పూర్తి కాలం చేసుకుంటుంది. వాళ్ళకు అనుకుడు ఒట్టి మళ్ళీ 5 ఏళ్ళు కూడా గెలుస్తుంది. మా అధ్యక్షుడు నల్గొండ అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు, ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. సో ఎలాంటి డోకా లేదు వాడు. అందుకే ఎదురుదాడి తిరిగి ఈ ప్రభుత్వం పడిపోతేనే భ్రమలలో వాళ్ళు ఉన్నారు. వాడు ఎక్కడ జైలుకి పోతామనే భయంతో మతి భ్రమించి ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇంకోటి సార్, ఇది అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోయినాం కాబట్టి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో మేము ఎలాగో గెలుస్తామని చెప్పేసి కేసీఆర్ కేటీఆర్ గారు అంటున్నారు, గెలుస్తారా సార్? అరే కేసీఆర్ నటిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తే పండుకొని చేయగలుగుతాడు, నరసింహన్ వస్తే చేతిలో కూర్చుంటాడు. నిజంగానే ఆయనకు ఆపరేషన్ జరుగుంటే భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. కోలుకోవాలి, మతి భ్రమించకూడదు, తెలివితో పనిచేయాలి. ఇంకా తెలంగాణ ప్రజలు మోసం చేయొద్దు. ఆయన కుటుంబ సభ్యులు, కొడుకు, బిడ్డ, అల్లుడు, బామ్మడుదలు అందరు కలిసి ఇంకా తెలంగాణ ప్రజలు మోసం చేయొద్దు. ఇంకా తెర వెనకాల గుంటనక్కలాగా కూసుకొని ఫామ్ హౌజ్లో కూర్చొని ఎవడైనా ఎమ్మెల్యేలు పోతారా అని ప్రయత్నం చేయొద్దని ఆ దేవుని మొక్కుతూ ఉన్నాం. ఆయన కోలుకొని మతి భ్రమించకుండా మర్యాదకు ప్రవర్తించమని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో కాంగ్రెస్కి సంబంధించిన కీలకనగా మధు యాష్కి గౌడ్ గారు చెప్తున్నారు ఏంటంటే, కేసీఆర్కి మతి భ్రమించింది, కేసీఆర్ గారికి మతి భ్రమించింది కేటీఆర్ కూడా. అండ్ వీళ్ళని కంపల్సరీ జైల్లోకి పంపించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం. అండ్ వీళ్ళు ఖచ్చితంగా జైల్లోకి వెళ్తారని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తారు. అండ్ వాళ్ళు చేసిన స్కాములు స్కీములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయట పెడతామని చెప్పేసి మధు యాష్కి గౌడ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాణా ప్రతాప్, హైదరాబాద్.